జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ తో కొన్ని మీడియా సంస్థల నడవడికపై ప్రశ్నోత్తరాలు సంధిస్తున్నారు. ఆయా ఛానల్స్ లో ప్రసారాలు చేసిన వాటిని తన కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని సంస్థల యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆయా ఛానళ్లకు దూరంగా ఉండడమే కాక మహిళల ఆత్మరక్షణ కోసం ప్రతి జన సైనికుడు కృషి చేయాలని కోరుతున్నారు. జనసేన ట్వీట్లపై ఆయన అభిమానులు ప్రతి ట్వీట్లు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎల్లో మీడియా భర్తం పడుతున్నారు. ఎల్లో మీడియా గురించి జన సైనికుల అభిప్రాయాలు ఏంటి? జనజైన అధినేత ట్వీట్లపై జన సైనికులు ఏమంటున్నారో మీరే చూడండి. ముందుగా పచ్చ మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి 1947లో ఈ పచ్చ మీడియా లేదు. అదే ఈ పచ్చ మీడియాని ఉన్నట్టయితే ఒక గాంధీ తాతగారిని, ఒక నెహ్రూని, సుభాష్ చంద్రబోస్ని, అల్లూరి సీతారామరాజుని, ఇంకా ఎంతోమంది దేశ నాయకులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి డిబేట్ తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది అని. అప్పుడు లేనందు వలన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. అయితే నిన్న బాలకృష్ణ గారు ఒక నరేంద్ర మోడీ పిఎం గారిని అలా అసభ్యంగా మాట్లాడటం మటుకు పదే పదే చూపించరు. అదే ఒక ఆడపిల్ల పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒకటే అంటే దాన్ని తీసుకొచ్చి డిబేట్ పెట్టి కూర్చోబెట్టి మాట్లాడతారు. అంటే పచ్చ మీడియా వాళ్ళు ఏది చేసినా, పచ్చ పార్టీ వాళ్ళు ఏది చేసినా సరే ప్రజలకు కనిపించదు. ఒకతను నేను సమాజం కోసం వచ్చి నేను పోరాడతాను, ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడతాను అన్న వ్యక్తిని మటుకు పచ్చ మీడియా తొక్కేస్తుంది. ఇది ఎంతవరకు సమన్వయం? పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అతను సంవత్సరానికి వచ్చేపాటికి ఒక 200 కోట్లు సంపాదించగలరు. కానీ ఇవన్నీ వదులుకొని వస్తాను ఎవరి కోసం? మన కోసం. మీరు ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఎందుకు వస్తున్నారు అని. పవన్ కళ్యాణ్ గారు 2014 ఎలక్షన్లో సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి. ఆ రోజుగా అడగవచ్చు నాకు కేంద్ర మినిస్టర్ కావాలి, నేను చెప్పిన ఒక సీట్లు ఇవ్వండి అని. కానీ ఎందుకు అడగలేదు? ప్రజలకి మంచి జరిగిద్దని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మా అధినాయకుడు ఎవరికి సపోర్ట్ చేయమన్నా చేస్తాం, మా అధినాయకుడి కోసం మేము ఏదైనా చేస్తాం. ఒక్కొక్కళ్ళు పిచ్చి పిచ్చి కోతలు కూసి పిచ్చి పిచ్చి డిబేట్లు పెడితే కుదరదు. జై జనసేన, జై జై జనసేన, జై హింద్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్, పచ్చ మీడియా వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. పచ్చ మీడియా వేదికగా ఒక వ్యక్తి మీద రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. రాజకీయ కుట్ర ఎట్లా ఉంది అంటే, ప్రత్యేకంగా ఆ వ్యక్తి ప్రజల్లోకి వెళ్తున్న తీరు, ఆ వ్యక్తి ద్వారా ప్రజలకు జరుగుతున్న లాభం ఓచుకోలేక ఆ వ్యక్తిపై పచ్చ మీడియా అతి దారుణంగా దాడి చేయటం, రాజకీయంగా ఎదుర్కొనలేక మీడియా ద్వారా కొన్ని పార్టీలు వాళ్ళ ద్వారా చూపిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే, ప్రత్యేకంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, 6 నెలల నుంచి కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి చర్చ చేయటం, ఆయన మా సేనాని వారి అధ్యక్షులు వారి పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిట్టించడం మహిళల చేత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. దాని మీద ప్రశ్నించినందుకు, ఆ ఛానల్ని బాయ్కాట్ చేయమన్నందుకు వారు మాట్లాడిన తీరు కూడా చాలా బాధాకరంగా ఉంది. ట్విట్టర్ వేదికగా 2 రోజుల నుంచి జరుగుతున్న ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు సంధిస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత TV9 రవిప్రకాష్, ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి, అట్లానే పచ్చ మీడియా అండ్ రాజకీయ పార్టీలకు ఉందా, TV5 మహాన్యూస్ వీళ్ళకి ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సంధిస్తున్న ట్విట్టర్లో ఎంతో అర్థం ఉంది. మనము మన కుటుంబ సభ్యులము మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ ఛానల్ని ఏ విధంగా చూడగలుగుతాం మేము అని అడుగుతూ ఉన్నాం. కొన్ని ఛానల్స్ మరీ దారుణంగా రామ్ గోపాల్ వర్మ తీసిన నగ్న సినిమాలను కూడా పెట్టి డిబేట్లు చేస్తూ ఉన్నారంటే ఇంకా ఏ విధంగా
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూర్చొని ఛానల్స్ చూస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఆయన నిన్న చేసిన ట్విట్టు ఈరోజు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన ఆడపడుచులని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న ఛానల్ను మనం చూడగలుగుతామా అన్నాడు. అది ప్రజలందరూ గమనించి ప్రజలారా సేనాని ఇచ్చాడు పిలుపు. ఆ పిలుపులో అర్థం ఎంతో ఉంది, దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోండి అని ప్రజలకి మేము కూడా మా సైనికుల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఇంకో ట్విట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సంధించిన ట్విట్టు జర్నలిజం విలువలతో ఉన్న ఛానల్స్, పత్రికలు సమ దృష్టికోణంతో ఉండే ఛానల్స్ని పత్రికలకి నిలబడతామన్నారు. అంటే అర్థం, సమాజంలో అందరూ ఒకే విధంగా ఉంటూ ఒక విధంగా విశ్లేషణ చేసి ప్రజలకి మంచి వార్తలను అందించి సమాజ అభివృద్ధికి తోడ్పడే ఛానల్స్కి, పత్రికలకి మేము అండగా ఉంటామని ఈరోజు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి, మన ఈ ట్విట్ల వేదికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాధాకృష్ణమూర్తికి, రవిప్రకాష్కి, మహానిష్కి, TV5కి. మీరందరూ కూడా సమాధానాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయిందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గత కొంతకాలంగా జరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాల మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఒకప్పుడు కత్తి మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దాని గురించి ఎల్లో మీడియా వాళ్ళు డిబేట్ మీద డిబేట్లు చేయటము, తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ తీసుకురావటము, ఎక్కడ శ్రీరెడ్డి ఇష్యూ తన ఏదో తన లైంగిక వేధిస్తున్నారని చెప్పి జరుగుతున్న ఇష్యూని ఎల్లో మీడియా వాళ్ళు డిబేట్ మీద డిబేట్లు పెడుతూ అక్కడి నుంచి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి అక్కడ తనకి న్యాయం జరగలేదని చెప్పడం జరిగింది. అలా అయితే న్యాయం జరగనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాంట్లో ఏ తప్పు ఉందని మేము అడుగుతాం. తనకి ఏదైనా బాధ అనిపిస్తే, ఏదైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అని చెప్పడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? అలానే ఈరోజు ఆర్జీవి గారు మహా పెద్ద దర్శకుడు, అయితే మాత్రం పాన్ వీడియోస్ తీయటము, దానికి సంబంధించి ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకోవడం జరుగుతుంది. కొన్ని ఛానల్స్ అధికార పార్టీతో కుమ్మక్కయ్యి ఆర్జీవి గారిని అడ్డు పెట్టుకొని శ్రీరెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టించడము, అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాము. దీని పట్ల జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పటికైనా సరే మేమందరం జనసేన వెనకే ఉంటాము. పవన్ కళ్యాణ్ అధ్యక్షు చెప్పిన మాటలను మేము స్వీకరిస్తున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.